సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఈరోజు మరణించారనమాట గుండెపోటుతో. సో ఇంట్లోనే 46 ఏళ్ల వయసులోనే ఎక్సర్సైజ్ చేస్తుండగా హార్ట్ స్ట్రోక్ రావడం, హాస్పిటల్లో జాయిన్ చేసిన ఫలితం లేకుండా పోయిందనమాట. అభిమానులంతా తీవ్ర దిగ్భ్రాంతి తెలియజేస్తున్నారు. సో రిప్ అని కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీరు ఈ ఒక్క ఫోటో చూస్తే తెలిసిపోతుంది వాళ్ళ అభిమానులు ఏ రేంజ్లో ఉన్నారు. క్రేన్లో దండ వేయడం అనేది అది ఎంత ఇంపాసిబుల్ థింగ్ పాసిబుల్ చేశారో చూడొచ్చు. సో అంతమంది ఫ్యాన్స్ ఉన్నారనమాట. అయితే ఫ్యాన్స్ అందరికీ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఏంటంటే, సో ఇప్పుడు దాకా తను మరణించిన తర్వాత కూడా ఈ ప్రపంచాన్ని చూడాలనుకుంటున్నారు. సో వాళ్ళ కుటుంబ సభ్యులు తెలియజేశారనమాట. సో తన తండ్రి చేసినట్టుగానే తను కూడా తన కళ్ళని దానం చేస్తున్నట్టుగా తెలియజేశారనమాట. ఇదొక మంచి విషయం అనే చెప్పొచ్చు. మీ అభిప్రాయాల కింద కమెంట్ చేయండి, వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ నుంచి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి. సో కన్నడ సినీ ఇండస్ట్రీనే కాకుండా తెలుగు, తమిళ్, ఏ ఇండస్ట్రీ భేదం లేకుండా అందరూ స్టార్స్ అందరూ సోషల్ మీడియా వేదికలో వాళ్ళ కండోలెన్సెస్ని తెలియజేస్తున్నారు. అలాగే జై బజరంగి అను తను బజరంగి 2 అనే కన్నడ మూవీని జై బజరంగి అని తెలుగులో రిలీజ్ కూడా చేశారనమాట. అదే రోజు మరణించడం చాలా బ్యాడ్ లక్ అనే చెప్పొచ్చు. సో ఎనీవే రెస్ట్ ఇన్ పీస్ అని చెప్దాం. కింద కమెంట్ చేయండి, వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.